శుభోదయం విద్యార్థి విద్యార్థులందరికీ. తెలుగు క్లాస్కి స్వాగతం పిల్లలు. మీరందరూ మీ ఇంట్లోనే సేఫ్గా ఉన్నారు కదా? వెరీ గుడ్. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా? అల్లరి అసలు చేయకూడదు, అమ్మ చెప్పిన మాట వినాలి, ఓకేనా? అందుకే క్లాస్ స్టార్ట్ చేసేద్దామైతే. ఇది మీ టెక్స్ట్ బుక్, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 12, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 11 వరకు, 11 పేజ్ నెంబర్ 11, 11 అనగా 11 ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది పిల్లలు. ఇక్కడ మనం తా నుండి నా వరకు పదాలు ఇప్పుడు నేర్చుకుందాం. తా నుండి నా, త థ ద ధ నా, ఈ పదాలు మనం నేర్చుకుందాం ఇప్పుడు. ముందుగా బాగుంటుంది పిల్లలు, ఇదేంటి పిల్లలు? వెరీ గుడ్. తబలా. ఏంటిది తబలా? తబలా అనగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. త బలా, తబలా, త బలా, తబలా. నెక్స్ట్ ఇదేంటి పిల్లలు? రథం. ఇదేంటి రథం? రథం అనగా మనం దేవుడికి ఉత్సవాలతో రథం తీసుకెళ్తూ ఉంటాం కదా, తెలుసు కదా పిల్లలు మీ అందరికీ. చూడండి పిల్లలు, నెక్స్ట్ పిక్చర్ ఏంటిది చెప్పండి నాకు. వెరీ గుడ్. ఏంటిది? దండ. ఏంటిది? దండ. దా పక్కన సున్నా పెడితే దమ్ డ దండ. మళ్ళీ చెప్పండి. దా పక్కన సున్నా పెడితే దమ్ డ దండ. నెక్స్ట్ స్టూడెంట్ పిల్లలు, ఏంటిది? ఏంటి మనీ? ఎస్ మనీ, కాయిన్స్, కాయిన్స్ అండ్ నోట్స్ పిక్చర్ కదా పిల్లలు. అయితే తెలుగులో ఏమంటాం మనము? డబ్బులు అలా అంటాం కదా. అయితే ఇంకేమంటారు దీన్ని? ధనం. ధనం. ధ నా, నా పక్కన సున్నా పెడితే నమ్ ధనం. ధ నా, నా పక్కన సున్నా పెడితే నమ్ ధనం. ఇదేంటి? ఏం పిల్లలు? ఈ అమ్మాయికి అయితే బాగా తెలుస్తుంది చెప్పండి. ఎస్ నెక్లెస్. ఏమంటారు వీటి తెలుగులో? నగ. ఏమంటారు? నగలు వేసుకుందాం అని అంటాం కదా. ఎప్పుడైనా మనం పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అమ్మ ఏం వేసుకుంటుంది? నగలు వేసుకుంటుంది. ఏమంటాం అప్పుడు? దీన్ని ఏమనాలి? నగ. నా గ నగ నా గ నగ. మళ్ళీ చదవండి పిల్లలు. తబలా. తబలా. రథం. రథం. దండ. దండ. ధనం. ధనం. నగ. ఏమంటారు? నగ. ఓకేనా పిల్లలు? ఇవన్నీ మీరు సిడబ్ల్యూ 1 టైం, హెచ్డబ్ల్యూ 1 టైం విత్ పిక్చర్స్ అంటే బొమ్మలతో సహా బొమ్మలు వేశాక రాయాలి. ఓకేనా పిల్లలు?